మనం ఆయన తిరుపతి తిరుమల రావుతో తిరుపతికి వెళ్తూ తిరుమల రావు ఇక్కడ తెరమ ఇల్లు అని ఎప్పుడంటారు సార్? పెద్ద బెడ్రూమ్, కిచెన్, గార్డెను, గాడి గుడ్డి ఇవన్నీ ఉంటే తెర ఇల్లు అంటారు. అక్కడ ఇల్లాలు ఉంటే దాన్ని ఇల్లు అంటారు. గృహిణి గృహం వచ్చేదే అది సంస్కృతం. ఇతని వాల్యూ మేడ వలన కారు వలన కాదు, నీ వలన. స్త్రీ సహజంగా బలంగా ఉంది. మా నాన్నగారు 2001 వెళ్ళిపోయారు, మా అమ్మ 2016 దాకా ఉంది. అదే రివర్స్ ఆలోచించాం, ఖచ్చితంగా జరగలేదు. బాగుంటుంది. అందువలన పురుషుడు శారీరకంగా బలం దొరుకుతాం. ఎవరికైనా వినపడుతుంది, నమ్మకున్న ఓర్పు మిగిలినోళ్ళు కూడా కదా. అందువల్లనే మాతృత్వం వరం అన్నారు. ఇష్టం ఏంటంటే అది కూడా మైలుపడిపోయింది. కలియుగమన్న నిన్న ఎక్కడో చిన్ని పొగల్లో పడేసారు మనం మేడం చేసేసారు. ఏవో రకరకాల ఎందువలన జ్ఞానం లేని జీవితాలు. జ్ఞానం ఎలా వస్తుంది? చెవులు వాడితే, కళ్ళు వాడితే, బుర్ర ఒకటే వాడతాం, మిగిలిన వాడతాం. బుర్ర స్టఫ్ని వాడితే పర్లే. మన ఇక్కడ కొన్నాళ్ళే ఉంటాం జర్నీ కదా. అక్కడ ఏం రాశారు? విష్ యూ హ్యాపీ, విష్ యూ ఏ హ్యాపీ జర్నీ. మేము తిరుపతికి, మీరింటికి, ఇంకొకటి ఎవరో ఒంగోలుకి, ఇంకొకటి ఎవరో విజయవాడకి. అవునా? కానీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఇల్లు ఎక్కడ ఉంది? అమ్మ కరెక్ట్ చెప్పింది, కానీ పొలంలో చెప్పారు మా ఇల్లు అక్కడ ఉందని చెప్పారు. అల్లిది నమ్మనే ఇల్లు బంది సుమ్మని కన్నలు. మా ఇల్లు అక్కడ ఉంది, ఇక్కడ ఊరికి వచ్చేమో అని. ఇప్పుడు మిమ్మల్ని మీరే పోల్చుకోండి. మీరు ఎందుకు వచ్చారు? మీరు ఇప్పుడు నన్ను కలవడానికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. రై మన బండి దోలేసి ఎందుకు వచ్చారు? నాని ప్రేమ అవునా? నేను అల్టిమేట్ ఇంటికి వెళ్ళాలి. ఏదో ఉండవే బాబు, ఏదో ఆర్డర్ వేస్తారు, కాఫీ ఇవ్వే లేదా టీ ఇవ్వే ఏదో చెప్తాడుగా. అంటే ఎక్కడికి వెళ్తే రిలాక్స్ అవుతావు? అమ్మయ్యా ఎప్పుడు? అమ్మయ్య ఎప్పుడు? అలాగే ఈ శరీరం కొన్నాళ్ళు ఉంటుంది, ఇది పడిపోద్ది, మధ్యలో చెడిపోద్ది. పొద్దున్న ఒక ఆవిడ పొద్దున్న మాట్లాడి అని ఫోన్ చేశాను. నేను ఎత్తాను కదా, మన మౌనం కదా. వాట్సాప్ పెట్టారు, గురూజీ మా అబ్బాయి కాలేజీ హాస్పిటల్ వాడు కాలు పైన పెట్టింది, పెద్ద ఏదో ఫోన్ బండి పెద్ద తర్వాత మాట్లాడిందమ్మా కంగారు పడుతుంది. నెంబర్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఆపద వస్తుంది. మనకొద్దు కానీ ఆపద వస్తుంది. మనకొద్దు రోగం వస్తుంది. మనకొద్దు వసంతం వస్తుంది. మనకొద్దు చావు. ఎవరు ఎవరు దండం పెడతారా భగవంతుడికి? భగవాన్ నాకు చావు ఇవ్వని ఎవరు వచ్చారు? కాబట్టి మన చేతుల్లో చాలా లేవు. ఉన్న కొన్ని రోజులు మనం ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా, వైరాగ్యంతో నువ్వు ఇచ్చావు తీసుకుంటావు, నువ్వు ఇవ్వలేదు మూసుకుంటావు. ఇది మన భాష. ఇంగ్లీష్లో మా పెద్దసాబ్ ప్రభుపాదులు వారు చెప్పారు, ఓ లార్డ్ యు హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్, ఇఫ్ యు గివ్ సంథింగ్ ఐ కాంట్ బేర్. నువ్వు ఇస్తే మొయలేను. ఇఫ్ యు టేక్
స్టే పోయలేదు బికాజ్ యూ హ్యావ్ థౌజండ్ బ్యాగ్స్ ఐ హ్యావ్ ఓన్లీ స్మాల్ టూ టినీ హ్యాండ్స్ కాబట్టి తెలివైన వాడు ఈ ప్రపంచంలో ఎలా ఉంటాడు బెస్ట్ గెస్ట్లా ఉంటాడు అంతే కదండి ఎవరింటికి వెళ్ళావు మంచి కుర్చీ బాగుంది వెళ్ళేటప్పుడు కుర్చీ తీసుకుని వెళ్ళిపోతాం మనం ఆంటీ ఎక్కడ కొన్నారు ఎంత అడుగుతాం ఆ మోడల్ కావచ్చు తెలుసుకుంటాం వి నెవర్ డూ దట్ బికాస్ జ్ఞానం ఉంది సెన్స్ మరి అది పట్టుకెళ్ళిన తప్పు కదా వచ్చి పట్టుకెళ్ళాలి అనుకోవడం కొనుక్కుంటాం ఇదిగా వస్తానండి ఇలా పట్టుకెళ్ళి ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు రూపాయి పడుతుంది ఈ పేపర్ రూపాయి బాగుంటుంది ఈ పేపర్ ఇంకోటి కావాలి తర్వాత మాకేం చేద్ది గురించి ఇంకో పేపర్ ఎవరా ఇలా లాక్కో మనం పేపర్ ఒక పేపర్కి నువ్వు అంత పద్ధతి చూస్తుంది ఇది భగవంతుడు ఇచ్చిన శరీరం ప్రకృతిలోంచి వచ్చింది ప్రకృతితో కలిసిపోయింది నాకు మా నాన్న కావాలి 21 ఏళ్ళు మా అమ్మ కావాలి 6 ఏళ్ళు ఎవరిస్తారు కాలం పట్టుకుపోయింది కాబట్టి మనం తెలివిగా ఉండాలి తెలివిగా ఉండడం అంటే ఏంటి మనం ఖాళీ చేసే టైం ఎప్పుడూ తెలియదు కాబట్టి బ్యాగులు సర్దుకుని రెడీ అయిపోతుంది లైన్ వస్తుంది ఎప్పుడు వస్తుందో టైం అయిపోయింది ప్లాట్ఫామ్ వెతుక్కున్నాం ఎక్కడ ఎక్కడో వెతుక్కున్నాం నాకని ఎక్కిస్తాం నా ఎప్పుడొద్దు వాడి దయ మన చావు ఎప్పుడు వస్తుంది అది కూడా వాడి దయ అప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పాలి చెప్పండి హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే ఖర్చే ఉంది నాని ఏం లేదు కదా ఎవరైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు అందుకని రోజు జపం చేయండి జపంతో నాస్తి పాతక అంటే ఏమిటి జపం చేస్తే పాతకం ఉండదు అని చెప్పారు అమ్మ మీరు ఆమ్లెట్లు అవి తింటుంటారుగా పర్లేదు ఇది ఆవిడకి పోయి ఎండ పడతా ఒక్కరికే పడతా కాబట్టి ఇంకోటి ఏదో ప్రయత్నం చేస్తాం అమ్మ ఇది మీ ఆయన చేతి పడద్దా పోయి అమ్మ నీ అదృష్టం చూడు అడుగుపడి ఇక్కడే ఉన్నాడు పడిందమ్మా తొక్కుడు హరే కృష్ణ 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 హరే 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 రామ హరే నెమ్మది అయ్యో 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 ఇచ్చింది అక్కడ ఇచ్చిన పంచి ఇచ్చిన కుంభట్రాబట్టు వెండుగోపాలు లేవు కదా తిరుపతిలో ఉన్నాయి తెద్దాం అనుకుంటున్నాను ఆయనకి తెలుసుగా నువ్వు వస్తావని రేపు 2వ తారీఖు ఏకాదశి కదా ఈ కృష్ణుడు పెట్టుకుని ఆయనకి దన్నం పెట్టుకుని 2వ తారీఖు ఏకాదశి కాబట్టి అన్నాలు అవి పెట్టకుండా పూలు తులసి పెట్టి పండ్లు పెట్టి పాలు పెట్టి ఏకాదశి 2 అయిపోతుంది 3వ తారీఖు నుంచి మళ్ళీ 14 రోజులు అన్నం పెట్టు దన్నం పెట్టు అమ్మా నువ్వేమంటే అది పెట్టు తులసాకు అంటే చక్కగా ఓ తులసాకు అన్నంలో తులసాకు పెరుగులో తులసాకు కూర వండితే కూర అలా స్వామికి చూపిస్తూ ఉంది అలా చేయడం ఏమవుతుంది నివేదన అవుతుంది మనం ఎవరికైనా మెమరాండం ఇచ్చాము మెమరాండం తెలుగులో ఏమన్నది అభ్యర్థన తెలుగులో ఏమన్నది మెమరాండం పోనీ అప్పీల్ అంటారు ఇంగ్లీష్
సో బాగుంది మన అప్పీల్ ఏంటి, మనకి ఏం మనం చెప్పక్కర్లే, మనం చెప్పక్కర్లేదు, చెప్పాలా? అది మన అడిగే డిజైన్ చేసేది ఏంటి, మన హైట్లు మన అడిగే డిజైన్ చేసాడా, రంగులు మన అడిగే డిజైన్ చేసాడండి, కాదుగా. కాబట్టి మన చేతుల్లో చాలా లేవు. అబ్దుల్ కలాం అప్సెట్ అయి హరిద్వార్లో ఉన్నాడు. స్వామి చూసి ఐ థింక్ యు ఆర్ అప్సెట్, యు ఆర్ అప్సెట్ విత్ సంథింగ్, డోంట్ గెట్ అప్సెట్, డోంట్ గెట్ ఇన్ టు అప్సెట్, యాక్సెప్ట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అండ్ యూజ్ ఇట్ అండ్ యు గ్రో. మనసు కూల్గా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, చిన్న లైఫ్. వేణుగోపాలం ఎందుకు వచ్చాడు, చాలా సంతోషించండి. అయితే నీకు జపమాల కూడా ఇవ్వాలి, ఇచ్చేస్తాను. నేను ఎక్కడ పెట్టాను, సరే ఇది వ్రజధూళి నోట్లో వేసుకోండి. ఇందా ఉందో కృష్ణ పాపం మన చేతుల్లో లేదు అంటే ఎవరో చేతుల్లో ఉందని అర్థం. ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు సన్ లేడు కదా, బైడెన్ ఆర్డర్ వేస్తే వస్తాడా, మోడీ ఆర్డర్ ఇస్తే వస్తాడా, మీ ఆయన ఆర్డర్ ఇస్తే వస్తాడా? ఎవరి చేతుల్లో లేదు. రేపు పొద్దున ఆయన వచ్చినప్పుడు మనం దండం పెట్టుకోవాలి. అవునా? అంటే మన చేతుల్లో లేదు ప్రకృతి, ప్రకృతి మాత్రం ఒకరి చేతిలో ఉంది. ఎవరి చేతిలో? భగవంతుడి చేతి. అది భగవద్గీతలో చెప్పారు, మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతదానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. కాబట్టి ప్రకృతి మన చేతుల్లో లేదు, ప్రకృతి మాత్రం ఒకరి చేతిలో ఉంది. ఎవరి చేతిలో? భగవంతుడి చేతిలో. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఏది అనుగ్రహిస్తే దానికి సంస్కృతంలో చెప్తారు భగవద్ అనుగ్రహం. యశ ప్రసాద భగవత్ ప్రసాదు యశ ప్రసాద నగతి కుతో న్యాయం త్వ యశస్తి సంధ్య వందే గురు శ్రీ చరణారం. గురువుగారు మీ దైవం ఉంటే మాకు భగవంతుడి దైవం ఉన్నట్టు అన్నారు. కాబట్టి మహాత్ముల యొక్క అనుగ్రహం ఉండాలి. అది ఎలా లభ్యమవుతుంది? మనం చేసేటువంటి క్రియ. మనం ఏం చేయాలి? రోజు నామం చేయాలి. రోజు మంత్రాన్ని చేయండి, మననా త్రాయితే ఇది మంత్ర అని ఏమన్నా చెప్పాలి నాకు. ఇద్దాం, ఎందుకు ఇవ్వద్దు? నేను ఇవ్వను, మీకు మాలు ఇచ్చేస్తే బాగుంది. మాలు ఎక్కడ పెట్టాను? మాలు వేసేను అని అనుకున్నాను, కానీ ఎక్కడా కనపడలేదు. మాల బయలు వస్తుందా? సరే నానా చెప్పమాడా, ఎక్కడో పెట్టాను కానీ కనపడలేదు. మీరు వస్తారుగా, నేను వచ్చినప్పుడు తీసుకున్నాను. మీరు మాత్రం 2వ తారీఖు చక్కగా చేయండి. చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 రామ.